హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఉదయ కిచెన్ ఈరోజు మీ అందరికీ మంచి రెసిపీ చూపించబోతున్నాను నాటుకోడి కూర పులుసు అండి నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది కూర కాదు పులుసు కాదు దగ్గరికి పెట్టుకున్నాను ఇలా పులుసులాగా మనకి ఎంత టేస్టీగా ఉంటుందండి ఇదైతే అంత టేస్టీగా మనమైతే ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను దాంట్లో ఒక నాలుగు పావుల వరకు ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆ పోసుకున్న ఆయిల్ కూడా వేడవ్వాలి ఆ లోప నేను పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేశాను అలాగే ఒక ఐదారు వరకు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక రెండు టమాటా కాయలు కూడా కట్ చేసి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇలా చూడండి ఇప్పుడైతే మనకి ఆయిల్ కూడా వేడైంది కదా ఇప్పుడు నేను దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ ఎక్కువగా ఉంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా కావాలి పల్చగా వద్దు అనుకుంటే కొన్ని ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని దానికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తే తీయగా ఉంటుందేమో అనేసి అనుకుంటారు చాలామంది కానీ కాదండి ఉల్లిపాయలు వేసుకొని మనం దానికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే మనకి కూర అనేది చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమనే నేను కొన్ని ఉల్లిపాయలు ఎక్కువగానే వేసాను పులుసు లాగా ఉండకుండా ఇలా చూడండి ఇప్పుడైతే ఇవి ఒకసారి కలుపుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి సగం వరకు ఫ్రై అవ్వాలి ఇవి ఇప్పుడు ఆలోపు నేను చికెన్ అయితే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి నాటుకోడి కేజీ వరకు తీసుకున్నాను అది శుభ్రంగా కడిగి దానిలోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మసాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఒక నిమ్మకాయ ముక్క వరకు ఒక ముక్క పిండుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను నేను ఒక వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా అండి ఎంతసేపు ఉంటే ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగుంటుంది మనకి చికెన్ అనేది కూడా మంచిగా ముక్కకి కూడా మసాలాలన్నీ పట్టి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లోనైనా పెట్టుకొని మాడకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నాను చూడండి చికెన్ మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కువగా మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ అనేది ఆ ముక్కకి పట్టి మొత్తం ఆ మసాలా అనేది చికెన్ ముక్కకి పట్టి టేస్ట్ మంచిగా వస్తుందండి మనం చికెన్ ఎప్పుడైనా టేస్ట్గా ఇలా వండుకోవాలి అనుకుంటే ఇలా ఉప్పు కారం ముందుగానే కలిపించుకోండి చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇప్పుడైతే నేను చికెన్ మొత్తం వేసేసాను కదా ఆ తర్వాత మనం ఒక ఐదు నిమిషాల నుంచి ఒకసారి మొత్తం కలుపుకోవాలి మనకి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి పసుపు చికెన్లో వేసాను అలాగే తాలింపులో కూడా వేసామండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం తాలింపులో పసుపులో పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం చికెన్లో కలుపుకున్నా కానీ కొంచెం తాలింపులో వేసుకుంటే బాగుంటుంది చికెన్కి వేసారు కదా మళ్ళీ తాలింపులో ఎందుకనైతే అయితే అనుకోవద్దు ఇలా చూడండి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం చికెన్లో అయితే ఎంతైతే వేసామో దాన్ని చూసి సాల్ట్ అలాగే కారం అయినా వేసుకోండి చూసి వేసుకోండి గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకోవచ్చు లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి మెత్తడిది ఇలా చూడండి కారం కూడా కొంచెం వేస్తున్నాము మనం చికెన్లో సరిపోని వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనకు ఎంతైతే కావాలో అంత కారం వేసుకోండి కొంచెం ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం అయితే ఎక్కువగానే వేస్తున్నాము ఆ తర్వాత ఒకసారి మరలా ఒకసారి కలుపుకోండి మనకి కారం అనేది పచ్చివాసన అంతా పోయేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టకోకుండా ఆ వాసన అనేది కారం పచ్చి వాసన అనేది మొత్తం పోయేలాగా ఇలా ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఆ తర్వాత టమాటా వేసుకోవాలండి సన్నగా కట్ చేసి తీసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కూడా సగం వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు కూడా మనకి టమాటా వేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి టమాటా ముక్కల వల్ల ఒకసారి మొత్తం కలుపుతున్నాను చూడండి కలుపుకొని ఒక పది నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఒక ఐదు నిమిషాలు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లో ఏం పెట్టుకునే అవసరం లేదు ఇలా చూడండి ఇప్పుడైతే మనకి టమాటా ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా ఎందుకంటే వాటర్ వేసిన తర్వాత ఉడకాలంటే టమాటాలు ఎక్కువగా ఉడకవండి మనకి ముక్కల్లాగా అలాగే ఉండిపోతాయి అందుకే టమాటా కూడా కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే వాటర్ పోసుకుందాము మనకి కోడి అంటే కొంచెం ఎక్కువగానే ఉడుకుతుంది కాబట్టి ఒక లీటర్ వాటర్ అయితే పోసుకున్నాను నేను కేజీ చికెన్కి లీటర్ వాటర్ పోసుకుంటున్నాను ఇలా చూడండి వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని ఆ ఎసరంతా ఇంకేదాకా ఉడికించుకోండి మనకి గ్రేవీ అయితే ఎంతైతే కావాలో అంత అయ్యేంత వరకు ఉడికించుకోండి మనకి ఉడికేటప్పుడు కూడా మనకి గ్రేవీ కూర అనేది దగ్గరకి అయిపోతుంది అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనకి చికెన్ పీస్ అనేది ఉడికిందా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా చూడండి మనకైతే ఏసరా చాలా కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా ఉడికిపోయింది అట్లా అలాగే హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాను మనకి ఇప్పుడు దగ్గరగా అయిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మళ్ళీ అలాగే కొంచెం మసాలా కూడా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకోండి ఇలా చూడండి మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మనకైతే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి నేను బాగా పల్చగా చేసుకోలేదు బాగా దగ్గరికి చేసుకోలేదు మనకి కొంచెం తిక్కుగా ఉండేటట్లు చూసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నాకు చికెన్ కూడా మంచిగా ఉడికింది నేను పోసినేసరికి అయితే ఇలా చూడండి మనకైతే ఎంతో కమ్మగా ఉండే నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది కదా సేమ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అడ్డగూడూరు రవికుమార్ అనే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ని కూడా మాకు